ఏపీలో ఇసుక విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాలసీ రూపొందించి ఉచితంగా ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ సెనరేజీ వంటి పన్నులు లేకుండా చేశామని అన్నారు. కార్యకర్తలు నాయకులు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో ఇసుక మద్యం విషయంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మామూలుగా మన ఊర్లో దొరికే ఇసుక అందుబాటులో లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు కూడా నేను మొన్న చూస్తే వర్షాకాలం ఇసుక లేదు, స్టాక్ నదిలో ఇసుకుంది బయట లేదు, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. మనం వచ్చినాక ఒక ఆశ వచ్చింది మేము కూడా బిల్డింగ్లు కట్టుకుంటామని. దాని మీద కన్స్ట్రక్షన్ స్టాప్ అవుతా ఉంది, కానీ ఇసుక దొరికే పరిస్థితి లేదు. చాలా అవస్థలు పడ్డాం. దాంట్లో పాలసీలు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే అన్నీ మార్చాం. నో జిఎస్టీ, నో సేనరేజ్. ఏ ఊర్లో ఇసుకుంటే ఎవడైనా సరే స్వేచ్ఛగా పోయి తీసుకుపోయే బాధ్యత నేను ఇచ్చాను. ట్రాక్టర్లో కానీ ఎడ్ల బండిలో కానీ ఏదైనా తీసుకోమని చెప్పి చెప్పాము. అవన్నీ చేసిన తర్వాత ఈరోజు చాలా వరకు నార్మల్సీకి వచ్చింది. అందుకే నేను కార్యకర్తలను కోరుతున్నా, నాయకులను కోరుతున్నా, అందరినీ కోరుతున్నా, ఎవ్వరు ఇంటర్ఫేర్ కావద్దండి ఈ విషయంలో మాత్రం. నేను ఆ రోజు ఎన్నికల్లో 5 ఏళ్ళు చెప్పాను. అందుకే ఒక పగడ్బందీకి ఒక పాలసీ తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో మద్యం షాపులు కానీ అదే సమయంలో ఇసుక కానీ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అనుకున్న స్ఫూర్తిని లాస్ట్ మైల్ తీసుకుపోయే బాధ్యత నాదని మరొక